పత్రికలు వాటి యాజమాన్యాలు ఎవరు ఏ పార్టీని అభిమానించినా తెనాలలోని పాత్రికేయులందరూ నాకు మంచి మిత్రులు. వారితో గత 25 సంవత్సరాల నుండి అనుబంధం పెనవేసుకుని ఉందని తెనాలి శాసనసభ్యులు అన్నాభద్రం శివకుమార్ అన్నారు. ఏపీయూడబ్ల్యూజే తెనాలి శాఖ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 3000 రూపాయల విలువ గల బియ్యం మరియు నిత్యావసర వస్తువులను 65 మంది పాత్రికేయులకు శాసనసభ్యులు పంపిణీ చేశారు. తెనాలి శాసనసభ్యులు అన్నాభద్రం శివకుమార్ ప్రధాన భూమిక పోషించగా డబుల్ హార్స్ అధినేత మొనగాల శ్యాంప్రసాద్, గణేష్ యూత్ అధినేత వీరవల్లి మురళీలు సహకరించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు చందు జనార్దన్, ఏచూరి శివలు ప్రత్యేక అతిథులుగా హాజరుకాగా తెనాలి శాఖ నాయకులు చందు సుబ్బారావు, చొప్పర సుధాకర్, ఎల్ వెంకటేశ్వరరావు, నర్రారాజు, బొల్లిముంత కృష్ణలు ప్రభుత్వులు పర్యవేక్షించారు. దగ్గర దగ్గర నాకు 25 సంవత్సరాల నుంచి జనాలు మాత్రంలో ఉన్నారు. మీడియా రాజకీయాలు పక్కన పెట్టా మీ పేపర్లు మీ ఛానల్స్ అధిపతులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా అందరం మాకు ఒకటిగానే ఉన్నాం. అందరం అక్కడ పార్టీలో ఉంటున్నాం చూస్తాం. ఈ సంవత్సరం రోజు అందరం కలిసి కూర్చున్నాము అన్న తలపుతోనే నేను ఆ రోజు మాట్లాడుతున్నాను. జనాల్లో ఉన్న జర్నలిస్ట్ అందరికీ ఆసక్తి కావాలి చేయాలి చేస్తాను తప్పకుండా. ఎందుకంటే నా పీపుల్స్ అందరూ కాదు. అలాగే ఎంత కావాలన్నా కాదన్నా కష్టాలు కూడా తెలిసేవాడు. తప్పకుండా జర్నలిస్ట్ సోదరులు కూడా సాధ్యమైన ప్రభుత్వం ఏదైతే పేదవాడికి చిన్న పెద్దవాడికి ముఖ్యంగా గ్రామంలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమం జనాలు నియోజకవర్గంలో అందజేస్తున్న మీ అందరికీ మీ ముందుకి తీసుకొచ్చి మీకు ఇచ్చే బాధ్యతనే ప్రతి నేను చూసుకుంటున్నాను.